Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP నెత్తిన పాలు పోస్తున్న కూటమి నేతలు కూటమిలో లోకలకలో ప్రారంభమయ్యాయా? మూడు పార్టీల మధ్య సమన్వయం కొరబడుతోందా? విభేదాలకు దారి తీస్తోందా? ఇదే పరిస్థితి కొనసాగితే పూర్తి ధర్మానికి విఘాతం కలగడం ఖాయమా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఈ ఎన్నికలలో కూటమి గెలిచింది. ఏకంగా మూడు పార్టీలు కలిసి 164 అసెంబ్లీ సీట్లు సాధించాయి. మూడు పార్టీలు కలిసి ఉమ్మడిగా ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. జనసేనకు మూడు మంత్రి పదవులు, బీజేపీకి ఒక కేబినెట్ మినిస్టర్ పదవి తెక్కింది. అయితే మరో దశాబ్ద కాలం పాటు పొత్తు ధర్మం కొనసాగాలని చంద్రబాబుతో పాటు పవన్ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆ పార్టీల ఎమ్మెల్యేలకు, శ్రేణులకు హితబోధ చేస్తున్నారు. ఇట్టి పరిస్థితుల్లో మూడు పార్టీల శ్రేణుల మధ్య సమన్వయం లోపిస్తే అది అంతిమంగా వైసీపీకి ప్రయోజనం చేకూరుస్తుందని హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి. అయితే జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న చోట టీడీపీ డేలా పడుతోంది. అక్కడ దశాబ్దాల కాలంగా జెండా మోసిన టీడీపీ శ్రేణులు ఉన్నాయి. వారిని జనసేన ఎమ్మెల్యేలు కలుపుకుని వెళ్లడం లేదన్నది ప్రధాన ఆరోపణ. ఈ తరుణంలో జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎప్పటికప్పుడు విభేదాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ప్రారంభమైన పల్లె పండుగలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాలలో విభేదాల పర్వం బయటపడింది. ముఖ్యంగా కందుల దుర్గేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అయితే టీడీపీ శ్రేణులు నిలదీసినంత పనిచేశారు. దీంతో ఒక్కసారిగా ఈ అంశం సంచలనంగా మారింది. ఈ ఎన్నికలలో చివరి నిమిషంలో నెడదవోలు నియోజకవర్గ టికెట్ దక్కించుకున్నారు కందుల దుర్గేష్. అటు టీడీపీ శ్రేణులు సైతం ఆయన రాకను వ్యతిరేకించాయి. అయితే అధినేత చంద్రబాబు సర్ది చెప్పడంతో సమ్మతించాయి. అయితే అక్కడ టీడీపీ శ్రేణులతో మంత్రికి గ్యాప్ ఉంది. ఇప్పుడు ప్రారంభమైన పల్లె పండుగ కార్యక్రమానికి టీడీపీ శ్రేణులకు ఆహ్వానం లేదు. ఈ తరుణంలో నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి కందుల దుర్గేష్ను టీడీపీ శ్రేణులు నిలదీసినంత పనిచేశాయి. అయితే మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని కందుల దుర్గేష్ వారిని సముదాయించడం విశేషం. మొన్న ఆ మధ్యాహ్న ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ను టీడీపీ శ్రేణులు అలానే నిలదీసినంత పనిచేశాయి. అయితే ఈ ఇద్దరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న 29 అసెంబ్లీ స్థానాలలో టీడీపీ శ్రేణులు ఇదే దూకుడును కనబరుస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యేలతో విభేదిస్తున్నాయి. దీంతో ఒక రకమైన గందరగోళ వాతావరణం కొనసాగుతోంది. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారుతోంది. రెండు దశాబ్దాల పాటు పొత్తు కొనసాగాలన్న అధినేతల ఆకాంక్షలకు తగ్గట్టు పరిస్థితి లేదు. ఇలానే కొనసాగితే ఇబ్బందికర పరిస్థితులు తప్పేలా లేవు. మరి పార్టీ అధినేతలు ఎలాంటి ఆదేశాలు ఇస్తారో చూడాలి.